Hello friends, welcome back to ammammas specials channel. Ee roju nenu video lo motichoori laddu chesi chupistunnanandi. Adi garati gaani ledante deep fry gaani vemi avasaram lekundane chaala simple ga evaraina sare chaala easy ga chesukunetattu ఈ లడ్డు చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ దివాళీకి తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఇప్పుడు ఈ లడ్డు ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ముందుగా శనగపప్పును తీసుకోవాలి. ఒక కప్పు శనగపప్పు తీసుకోండి. ఇది వచ్చి గ్రామ్స్ లకైతే 200 grams ఉంటుంది. ఇప్పుడు ఈ శనగపప్పుని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ శనగపప్పుని నానబెట్టుకొని ఉంచుకున్నాను, ఇక్కడ చూపిస్తున్నాను కదా. చూడండి, శనగపప్పు బాగా నానింది కదా. ఒక 2 గంటల సేపు ఇలా బాగా నానిన శనగపప్పును తీసుకొని ఇప్పుడు వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోండి. శుభ్రంగా కడిగి ఇలా మొత్తం అంతా మిక్సీ జార్లో వేసుకొని పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, పూర్తిగా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా మెత్తగా పేస్ట్లాగా ఉండాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నేతిలో వేయించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి, నాన్ స్టిక్ కడాయి పెట్టుకోండి, అడుగు అంటకుండా ఉంటుంది. దాంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని పక్కకు తీసేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఇలా వేయించుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో శనగపప్పు పేస్ట్ని వేసుకోండి. వేసుకొని కలుపుకుంటూ ఇది పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉండగా మనకి ఇది పొడి పొడిగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా పొడి పొడి అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇలా పెద్ద పెద్ద ఉండల్లా ఉన్నవి గరిటతో ఇలా నొక్కుతూ కలుపుకుంటూ ఉండండి. ఇంకా ఇది బాగా పొడి అయ్యే అంతవరకు కలుపుకోవాలి. మొత్తం మనకి ఇది రెడీ అవ్వడానికి 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. గ్యాస్ని మీడియం నుంచి లోకి, లో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. దీన్ని కరెక్ట్గా వేయించుకోవాలి. సరిగ్గా వేయించుకోకపోతే పచ్చివాసన వస్తుంది, టేస్ట్ కూడా అంత బాగోదు. ఇది బాగా వేయించుకుంటే కనుక మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుంది. అంతవరకు వేయించుకోవాలి. ఇక్కడ స్మెల్ చూసిన అర్థమవుతుంది, అంటే పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. అంతవరకు వేయించుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా వేయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పూర్తిగా చల్లారిపోయేదాకా పక్కనుంచుకోండి. పూర్తిగా వేడంతా తగ్గిన తర్వాత చూసారు కదా, ఉండల్లాగా ఉంది కదా, మొత్తం అంతా సాఫ్ట్గా లేదు కాబట్టి మిక్సీకి వేసుకొని 1-2 సార్లు తిప్పుకొని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తీసుకొని మిగతాది కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పంచదార పాకాన్ని రెడీ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో 1 కప్పు పంచదార వేసుకోవాలి, 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నారో అదే కప్పుతో పంచదార కూడా తీసుకోండి. పంచదార పూర్తిగా కరిగిపోయింది కదా, మరొక 3-4 నిమిషాల సేపు మరిగించుకోవాలి. అంటే మనకి ఇది జస్ట్ లైట్గా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. అలాగే దీంట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకోండి. వేసుకొని మరొక 2-3 నిమిషాల సేపు మరిగించుకోండి. ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి, రెడీ అయిందో లేదో. ఇలా ఫింగర్స్ పెట్టి చెక్ చేసుకుంటే కొంచెం చూడండి, ఇలా స్టిక్కీగా బంకగా అంటుకున్నట్టుంది, కొంచెం లైట్గా తీగలాగా వస్తుంది కదా. అలా వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వెంటనే గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి.
వేసుకొని ఇది దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోండి. ఇది పాకమంతా పీల్చుకొని దగ్గరికి అవుతుంది, అంటే మనం లడ్డూలు చేయడానికి వీలుగా ఉంటుంది. అంతవరకు కలుపుకుంటూ ఉండండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కొద్దిగా వేడి తగ్గిన తర్వాత లడ్డూల్లా చుట్టుకోండి. గోరువెచ్చగా ఉంటుంది కదా, అప్పుడు లడ్డూల్లా చుట్టుకోండి. చేతికి కావాలనుకుంటే నెయ్యి రాసుకొని చుట్టుకోండి. చూసారు కదా మోతీచూరి లడ్డూలు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా, డీప్ ఫ్రై లేకుండానే. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.